మీ రాజ్యంలోకి వచ్చిన రుద్రాజన్ ఈరోజు విజయవాడలోని కనకదుర్గమ్మ గారి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ప్రజల మనసులో ఏవైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవి జరుగుతాయని కలలు కన్నారో, గడిచిన 9.5 సంవత్సరాలలో ఆశించిన మేరకు తెలంగాణ ప్రజలకు వారికి కోరిన కోరికలు నెరవేరన్నమాట వాస్తవం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఇందిరమ్మ రాజ్యమైతేనే తెలంగాణ ప్రజల కన్న కలలు నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు తలంచి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దీవెనలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణ రాష్ట్రంగా హ్యాండ్ఓవర్ చేసుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఇక్కడ అమ్మవారు, అక్కడ వెంకటేశ్వర స్వామి, భద్రాచలం రామచంద్ర స్వామి దయతో అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలు ఇందిరమ్మ రాజ్యంలో ఇవ్వబోతున్నాం. ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా ఒకే భాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో, రెండు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఎప్పుడూ ఆ భగవంతుల దయతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.